ఒకేసారి ఒక ఇద్దరు పాన్ ఇండియా యాక్టర్స్ని చేతులు కట్టుకోండి రా ప్రాసెస్, అటు ప్రభాస్ గారు ఇటు పృథ్వీరాజ్ గారు వాళ్ళిద్దరి మీద అరవటం, ఎగతాళి చేయటం చాలా గట్స్ ఉండాలన్నా నీకు. అంత లేదు, అది పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఎవరన్నా చెప్తారు అంటే ఒకటి ఏమైందంటే నాకు నాకు ఒక భయం చెందు ఏంటంటే ప్రభాస్ గారు పృథ్వీరాజ్ సుకుమారన్ గారిని చూసి భయపడే కన్నా చేసేస్తే ప్రశాంత్ సార్ కళలో పడచ్చు అంటే లైక్ ఇది బాగా చేసి అనిపించుకోవాలనే తప్పించి. ఎందుకంటే నీ గురించి కూడా తెలుసు కాదు చెప్తున్నా, మనకి బ్యాక్గ్రౌండ్ లేదు, ఇక్కడ ఇక్కడే ఏదో ఒకటి ఫామ్ చేసుకోవాలి. మనల్ని చూసి పోనీ నన్ను చూసి అబ్బాయి భలే ఉన్నాడు పిలిచి అంత సీన్ కూడా లేదు నాకు. మనం పెర్ఫార్మెన్స్తోనే ఏదైనా గెయిన్ చేయగలగాలి, మ్యాజిక్ చేయాలి. ఆ మ్యాజిక్లో మ్యాజిక్ కూడా అక్కర్లే, చెప్పింది చేస్తే చాలు. అప్పుడు నేను కనుక సార్ ప్రభాస్ గారు ముందు నువ్వు పక్క వెళ్తామ్మా ఇంకోటి వచ్చి అడుగుతున్నాడు అంటారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే యాజ్ ఆఫ్ నో ఇట్స్ ఎ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఎందుకంటే మనం పడిన కష్టాలకి మనం చేసిన సినిమాలకి ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయను కదా, ఇప్పుడు నీకు సడన్గా కాల్ వచ్చి రాజమౌళి గారి సినిమాలో నేను ఎలా ఫీల్ అవుతావు ఈ ఎక్స్ప్రెషన్కి డబల్. నేను డబల్ ఎగ్జాక్ట్గా మెట్రోలో ఉన్నాను నేను. నేను మా వైఫ్ బయటకు వెళ్తున్నాం, ఫోన్ వచ్చింది, ఆగిపోయి ఇకసేపు ఎక్కడ దిగాలి ఇక్కడ దిగిపోవాలా ఏం చెప్పి ఒక రకమైన దీంట్లో నమ్మలేదు ఫ్రాంక్లీ. అప్పుడు ఏంటంటే నేను ఓకే ఫైన్ ఇప్పుడు దీని గురించి ఆశ్చర్యపడి దీని గురించి భయపడి దీని గురించి ఎగ్జైట్ అవ్వడం కన్నా బయటికి పోనివ్వకుండా అంటే లైక్ నేను వెళ్ళి వద్దు వేరే అనిపించుకోకుండా చెయ్యాలి అనేదే నా తపన. కంట్రోల్ చేసుకున్నా, సెట్లోకి వెళ్ళాక చూసి ఇంక అక్కడి నుంచి కదా వేరే స్టార్ట్ అయింది. ఓకే, ఎన్రోల్ చేశారన్న మొత్తం షూటింగ్ అంతా? అరౌండ్ ఒక 25-30 డేస్ దాకా, 30 డేస్ పైన చేశాను. 25-30 డేస్ పైన. అంటే మాకు తెలిసి మీరు ఆ ఓటింగ్ ఏదో ఉంటుంది, ఒక పెద్ద సభలాగా ఉంటుంది, అక్కడ కనిపించారు సంథింగ్. మన చౌదరి గారి సీన్ పక్కన నేను అబ్జర్వ్ చేశాను, అక్కడ కనిపించారు. ఆ తర్వాత ఇక త్రూ అవుట్ ఇక ఆయనతో విష్ణు అనే విష్ణు అనే ఆ గ్యాంగ్ లో ఒక ముఖ్య అనుచరుడు అనొచ్చు అన్నమాట. అనుచరుడు అందుకే అనుచరుడు అనే ఉండిగా. సో మొత్తం త్రూ అవుట్ అలా అతనితో పాటు వెళ్ళి చేయడం వెళ్ళి చేయడం అన్ని అలా ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ అంటే బేసిక్ గా ఒక పెద్ద స్టార్ హీరో పెద్ద స్టార్ డైరెక్టర్ ఇందాక మీరు అన్నారు కొంచెం భయం ఉంటుంది నాకు అలా అనుకుంటే ఎలా చేస్తాను అని చెప్పేసి, బట్ అలాంటి భయం లేకుండా ఫస్ట్ మీకు డైలాగ్ చెప్పిన తర్వాత ప్రశాంత్ నీళ్ళు గారే కదా మీకు ఎలా చెప్తారు మామూలుగా ఉంటుంది. మనం సోకాల్డ్ మనం కొన్ని ఫిలిమ్స్ చేసాం కదా, మనకి ఎలా చెప్పేవారు అలాగే ఉంటుంది ఆయన. అంతే, ఏం లేదు చేయడు. అయితే ఏంటంటే బయట పర్సెప్షన్ వేరుంటుంది కానీ ఆయనకి ఫుల్ ఫ్లెజ్డ్ క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి సీన్ ఎలా చేస్తారు అనేది నేను నాకు కొంచెం భయం ఉండేది. అది ఆయన ద్వారా జరిగింది. అంటే ఒక్కొక్క పర్సన్స్ మనకి ఇక్కడ ఏంటంటే చాలామంది సపోర్ట్ ఉంటుంది చందు, ఐ మీన్ నేచర్ ప్లేస్ చేస్తుంది కూడా ఒక్కొక్కరిని. అక్కడ శాండీ అని ఒక అన్న రైటర్ అనమాట, హనుమాన్ శాండీ అని ఇద్దరు ఉంటారు. శాండీ అని అన్న సీన్ చెప్పినప్పుడు నాకు ఇది ఇలా కదా ఇలా చెప్పు, నేను చెప్పాను ఇది ఓకేనా అంటే ఇలా చెప్పు, కొంచెం మనకి ఫ్రీ చేసేస్తాడు, ఫన్ చేసి అక్కడ ఇలా చెప్పు ఓకేనా చెప్పేదమ్ముడు బాగానే ఉంది. ఆయన ఏమైనా అంటారేమో, ఇప్పుడు మనం రెండు రకాలు ఉంటాయి, ఆయన ఏమైనా అంటారేమో ప్లస్ ఆయన నో చెప్తారేమో, ఇంకా లేదు మా బాగా చేయలేదు అంటారేమో అని భయం ఉంటుంది. ఏం లేదు, అదంతా నాకు ఆ టైంలో కూల్ చేసేసి కోడేట ప్రకాశ్ అని ఒక అతను సెట్ చేసేసి నెమ్మదిగా రెడీ చేసేసాను. సో నేను ఫస్ట్ చేసినప్పుడు పృథ్వీ గారిని చూసాను. పృథ్వీ సార్ని చూసినప్పుడు అయితే నాకు కొంచెం ఆయన చేసిన వేరియస్ క్యారెక్టర్స్ ముంబై పోలీస్ కానీ ఇవన్నీ గుర్తొచ్చు ఒకసారి, బాబా ఏంటి ఇంత పెద్ద యాక్టర్ ఇక్కడ ఉంది. తర్వాత ఓకే నేను ఇక్కడ ఆర్టిస్ట్గా వచ్చాను చేయడానికి, నేను ఆయన ముందు భయపెడితే నేను చేయలేను కదా. ఇప్పుడు ఆయన ఫ్యాన్ బాయ్ మూమెంట్ చూపించుకోవడం కన్నా నేను బాగా చేయడం ముఖ్యం కదా. ప్రశాంత్ సార్ దగ్గర మంచి బాగా చేశాను అనిపించు అంటే షార్ట్ ఇవ్వాలి వాళ్ళకి, అంత అది కూడా ఉండదు. ఇటు బాగా చేశాడు వెరీ గుడ్ ఇటు మన లైఫ్ ఇవన్నీ ఉండవు వాళ్ళకి, వాళ్ళ పాయింట్ ఆఫ్ నా షార్ట్ అయిందా లేదా ఇన్ టు ద పాయింట్ ఇన్ టు ద స్పాట్ ఉన్నావా లేదా అంతా చేసుకెళ్ళిపోవాలి. ఇంకా అలా చేస్తా. ప్రభాస్ గారి విషయంలో ఏంటంటే ఒక పెద్ద షాకు, లైక్ ఏంటంటే నేను వెనక్కి తిరిగేటప్పటికి ఆయన ఉంటారు సీన్ ప్రకారం, వెనక్కి తిరిగేటప్పటికి ఆయన ఉంటారనే విషయం నాకు తెలియదు. వెనకాల వచ్చి నిలబడతారు అనేది అక్కడ సెట్లో నేను ఇలాగే ఉన్నాను. అంటే మనం అప్పుడు మూమెంట్లో ఎవరెవరు ఉన్నారు ఇక్కడ సెట్లో అంత చేయం కదా, అలా ఉండిపోయాను. ఇంకా డైలాగ్ చెప్పాలి చెప్పాలి లేవాలి ఎక్స్ప్రెషన్ అన్నీ చూసుకున్నాం. వెనక్కి తిరిగి వెళ్ళినప్పుడు నేను చూసి నేను క్యారెక్టర్ పరంగా ఇలా చూసి ఇలా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒకసారి అక్కడ బాహుబలి మిర్చి అన్నీ వెళ్ళిపోతున్నాయి, మొత్తం ఫ్లాష్ వచ్చేస్తున్నాయి. అయిపోయి ఛత్రపతి మేసం అన్ని అయిపోయి
అని వెళ్ళిపోవాలి. అక్కడ ఇలా ఉన్నాను నేను ఎక్సైజ్ ఎవరు క్యాచ్ చేయలేదు లక్కీ అంటే వెనకాల జాబ్ పెట్టారు కాదు ప్రశాంత్ కూడా క్యాచ్ ఆయన ఎందుకు సార్ చూసాను ఎక్సైట్ అయ్యాను అమ్మా సరే అని తర్వాత వచ్చాక నేను మామూలుగానే స్టార్ హీరో అంటే కొంచెం వాళ్ళకి వచ్చిన ప్రైవసీ ఉంటుంది అన్నీ ఉండాలి. ఈయన ఎలా రియాక్ట్ అవుతాడా అన్న హాయ్ అన్నా ఏ హాయ్ అన్న ఏంటిది ఇంత సీరియస్ ఇంత కామన్గా రియాక్ట్ అయ్యారు ప్రభాస్ గారు. ప్రభాస్ గారు ఇది వాటికి చాలా ఉంటుంది కదా అంటే నేను కొంతమంది కొత్తవాళ్ళు అంటే కొంతమందితో చేశా వాళ్ళు చేసే చూస్తే ఇదేంటి ప్రభాస్ గారు ఇంకే రేంజ్లో చేయాలనుకుంటా అంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దెమ్ వాళ్ళ పర్సెప్షన్ వాళ్ళది అది చూసి నాకు ఏంటిది అనుకునేవాడు. బట్ సీరియస్లీ నేను ఆల్మోస్ట్ నేనున్న ప్రతిరోజు పృథ్వీ గారు ప్రభాస్ గారు ఉన్నారు ఒక 1 or 2 days తప్పించి అది నువ్వు ఇందాక చెప్పిన కోటలో సీన్ తప్పించి ఆల్మోస్ట్ ఉన్నారు. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అందు అంటే ప్రతిరోజు నాకు సెట్లోకి వెళ్ళిన ప్రతిరోజు అది ఒక ఏదో తెలియని మనం తిరుపతి షిరిడి వెళ్తున్నాం ఆ కలిగేది అంటే లైక్ ఇప్పుడు నువ్వు చూసి అబ్బా వేరే ప్రపంచంలో తీసుకెళ్ళాడని ఆడియన్స్ అంటున్న ప్రతిదీ మేము అప్పుడు చూసాం బట్ మీకు అనిపించదు అప్పుడు మాకు అనిపించింది అప్పుడు మీకు ఏంటిది ఇది కాన్సరా అంటే కాన్సరా పేరు తెలియదు నాకు మాది మహారా సెట్ ఉండదు అదొకటే తెలుసు. చూస్తుంటే ఏంటిది ఇంత ఏకంగా ఇది సెట్ మూవీ సెట్ చూస్తాం మనం మన సినిమాలో చిన్న చిన్న సెట్లు చూస్తాం ఎకరాలు ఎకరాలు సెట్టు ఇదంతా సెట్టేనా మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుందన్నా సెట్ అంతా అంటే అరౌండ్ ఒక 8 acres దాకా ఉండొచ్చు ఓవరాల్గా అన్ని కంటే వీళ్ళు తీసినంతా ఇంకా మోర్ దాన్ ఉండొచ్చేమో నాకు కనిపించిన దొరకు చెప్తున్నా. మామూలుగా మన ఇండియాలో ఒక వండర్ అంటేనే ఆర్ఎఫ్సి బాహుబలి దానికి దాటేసింది బాహుబలి సెట్ వల్ల ఇంకా పెరిగింది దీనికి ఇంకా అసలు అంటే ఇది ఒక ప్రపంచం. ఇప్పుడు బాహుబలి అనేది మనం ఎలా ప్రపంచం అనుకుంటామో గ్రేట్ థింగ్ ఏంటంటే బాహుబలి అనేది మనం జానపద ఆ పీరియడ్లోకి తీసుకెళ్ళి అదొక ప్రపంచం చూపించారు. ఇది మనకు తెలిసిన వరల్డ్లోనే కాన్సర్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది. నువ్వు ఆ మూవీ చూస్తే మేము అక్కడ సెట్లోకి వెళ్ళినప్పుడు బ్లూ మ్యాట్స్ పెడతారు కదా కన్చూప్ మేరలో బ్లూ మ్యాట్స్ ఉండే కాదు ఉండేవి బ్లూ మ్యాట్స్ ఎక్కడో కనిపించేవి అంటే ఇదంతా సెట్టే అర్థమైంది అంతా ఆర్ట్ వర్క్ నిజంగా. అసలు ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ మైండ్లో పెట్టుకుని ఇక్కడ ఓకే కెమెరా ముందు చేసే ప్రతి షాట్ ఈచ్ షాట్ వాల్యూడ్ దిస్ మచ్ అంతే కదా ఒకరోజు కాల్ షీట్ అంటే ఎంత అవుతుంది నీకు అని చాలా జాగ్రత్త పడ్డా నేర్చుకున్నట్టు లైక్ ఓకే మనం చాలా కాన్షియస్గా ఉండాలి ఆన్ ద స్పాట్ ఉండాలి ఆలోచనలు ఎక్కడ డివేట్ అవ్వకూడదు ఫోన్స్ ఎలా లేదు లోపల ఎవరికి అవును ఫోన్స్ ఎలా ఉండేది కాదు అయినా కొన్ని కొన్ని ఒకటి రెండు అయ్యే ఇంకా మనం కాన్ఫిడెంట్ దట్ బట్ అలా లేదు ఏ ఫోన్ లేకపోతే మనకు సగం తెలిసి ఉండదు కదా అక్కడే ఉండేవాళ్ళం ఆ షూట్ లొకేషన్స్ చూడడం ప్రభాస్ గారు లైక్